వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ రంగస్థలం. సో ఈరోజు మ్యాచ్ నెంబర్ 16, డీసీ వర్సెస్ కేకేఆర్. ఎట్లా అనిపించింది ఈ మ్యాచ్? అనుకున్న దానికంటే డిఫరెంట్గా అనిపించింది ఈ మ్యాచ్. కేకేఆర్ కంప్లీట్లీ అవుట్ ప్లేడ్ అనిపించింది. అసలు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని వాళ్ళు ఆడిన విధానం మామూలుగా ఆడలేదు వాళ్ళు. ఐ థింక్ పిచ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకున్నారు. అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్. ఒక్కడన్నా తగ్గుతాడా అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో ఒక్కడు కూడా తగ్గట్లే. వచ్చిన ప్రతి ఒక్కడు కొడుతూనే ఉన్నాడు. చివరిలో 1-2 వికెట్స్ వదిలేస్తే ఎవ్రీబడి గోయింగ్ అబౌట్ 200 స్ట్రైక్ రేట్. అదే లాస్ట్ టైం అనుకున్నట్టు, లాస్ట్ టైం హైదరాబాద్ ఏదైతే పిచ్ ఉందో అక్కడైతే రోడ్ వేసాము. ఇక్కడైతే గల్లీ క్రికెట్ ఇది. గల్లీలో ఉండే స్టాండ్ రోడ్ రోడ్ తీసుకొచ్చింది, దాన్ని ప్రాపర్ వేసి ఆడుకొని పిల్లలు అన్నట్టు వేసినారు. లేకపోతే ఏం లేదు, మరీ కామ్లీ కాదు. కనీసం ఏదో స్వింగ్ వచ్చింది ఫస్ట్ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ లో అయితే స్వింగ్ లేదు, ఏం లేదు పాపం. ఓన్లీ ఫస్ట్ 2 ఓవర్స్ 3 ఓవర్స్ వచ్చింది స్వింగ్. అటువైపు ఇటువైపు జస్ట్ 1-2 ఓవర్స్ అంతే, ఆ తర్వాత ఏం లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్ అంత స్వింగ్ లేదు. మళ్ళీ ఈ డీసీ వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ లో బాగా వచ్చింది, బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ అయితే నాకైతే పెద్ద ఏం కనిపించలేదు. లేదు అసలు వాళ్ళ బౌలింగ్ ఏం లేదు, అసలు నథింగ్. అసలు డీసీ నథింగ్. దానికి తోడు క్యాచెస్ మిస్ చేయడము. ఎవరైనా సునీల్ నారాయణ్ కి ఛాన్స్ ఇస్తారా? ఇచ్చి ఇచ్చి సునీల్ నారాయణ్ కి ఛాన్స్ ఇస్తే ఇంకో ఆయన మామూలుగా ఆడట్లేడు. అసలు నిల్చున్నాడు కొడతాడు, నిల్చుంటాడు కొడతాడు. ఫుట్ వర్క్ లేదు, ఏం లేదు, జస్ట్ ఊపడమే బ్యాట్. అసలు కొట్టిస్తున్నారు, మరి మరీ దారుణంగా చావగొట్టేసారు. ఆర్సీబీ వాళ్ళనే ఏదైనా అనుకోవచ్చు, కానీ మళ్ళీ ఢిల్లీ ఇంత ఇంత లెవెల్ లో ఫెయిల్యూర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మ్యాచ్ చూసి లాస్ట్ మ్యాచ్ తో ముఖేష్ కుమార్ గారు ఉన్నాడు, ఈ మ్యాచ్ కి లేడు. ఈ మ్యాచ్ కి ఇంజురీ అని చెప్పేసి పక్కన పెట్టారు. స్పిన్ ఆప్షన్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ ఒకడే ఉన్నాడు. కొన్ని ఏమన్నా వేసాడని ఒక ఓవర్ వేసాడు, ఒక ఓవర్ వేసి కూడా అసలు వేసి కూడా అన్ని షార్ట్ పిచ్ బాల్ చేస్తున్నాం నీట్ గా కొట్టుకొని బాగులు అన్నట్టు. అసలు స్టేట్ మొత్తం అలా మారిపోయింది. లాస్ట్ మ్యాచ్ తో సిఎస్కే మీద ఉన్న టీం ఎక్కడ, ఈ టీం ఎక్కడ అనిపించింది. ఈ టీం ఎక్కడ అసలు కంప్లీట్లీ అసలు కేకేఆర్ మరి 18 ఇయర్స్ పిల్లోడు అంకుష్ రఘువంశి అంట వచ్చి ఫేస్ లో ఒక బాల్ ఇట్లా వెనక్కి తిరిగి వెనక్కి కొట్టాడు. రివర్స్ స్వీప్, రివర్స్. దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు. అది 18 ఇయర్స్ అంత అంటే ఇంక ఎట్లా చూస్తున్నారు బాల్ ని, చాలా క్లియర్గా చూస్తున్నారు బాల్ ని. అది పేస్ కి నార్మల్ స్పిన్ కూడా కాదు. నార్మల్ స్పిన్ అయితే ఓకే, కానీ బట్ పేస్ కి ఇట్లా టర్న్ తిరిగి మీకు థర్డ్ మ్యాన్ వైపు సిక్స్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈవెన్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే అక్కడ వెంకటేశ్వర్ దింపలేదు, వెంకటేశ్వర్ ఛాన్స్ లేకుండా అటెంప్ట్ దింపారు. ప్లస్ ఇంకా ఒకవేళ కొత్త పేరు తీసుకొచ్చారంటే అనుకోవచ్చు, కానీ మనీష్ పాండే లాంటి పేరుని పక్కన పెట్టి మరీ ఆడిస్తున్నారంటే ఇంత బాగా ఆడుతుంది. హీఈస్ వెరీ ఇంప్రెసివ్ గై. నాకు తెలిసి ఆ బ్యాటింగ్ లైనప్ లో ఈ అబ్బాయి ఆడినట్టు కనుక ఆటలు ఆడితే మాత్రం అసలు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మై గుడ్నెస్, ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టీమ్ హ్యాస్ సచ్ బ్యాటింగ్ లైనప్. ఈ ఐపీఎల్ టీమ్స్ ఏం చేస్తా చెప్పు. ఆ రసెల్ అసలు మామూలు మనిషే కాదు. నువ్వు ఎక్కడైనా ఈ బాల్ ని ఎంత వైడ్ అయినా హీస్ జస్ట్ టచింగ్ అండ్ గోయింగ్ టు ది సిక్స్. 277 ఈజీగా దాటిచ్చిన వాళ్ళు ఆ లాస్ట్ ఓవర్ లో వికెట్ పడకపోతే. లాస్ట్ ఓవర్
కొంచెం నేను అనుకున్నా 280 కొడతారు డెఫినెట్ గా వీళ్ళు అనుకున్నా, ఎందుకంటే ఆల్ యూ నీడ్ ఇస్ 3 బౌండరీస్ లాస్ట్ ఓవర్ లో. అంటే ఎందుకు రావు, ఇంతకు ముందు ఓవర్ లో 20 కొడుతున్నారు ఒక ఓవర్ కి, ఇంక లాస్ట్ ఓవర్ కొట్టరు అనుకున్నాను కానీ వికెట్స్ తీసారు లక్కీగా, ఒకటి రెండు వికెట్స్ పోవడం తోటి తగ్గిస్తాను. లాస్ట్ ఆ యార్కర్ ఏమైంది, అంత మంచి లాస్ట్ బాల్ కి బౌలింగ్ చేసేకి ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు రిషబ్ పంత్ గారిని అవుతున్నాడు, ఇంత కొట్టారు ఇంకేముంది దీన్ని కొట్టే కదా. అంతే కదా మరి, అండ్ ఢిల్లీ చేసిన మళ్ళీ సేమ్ మిస్టేకే చేశారు. ఓపిక్ గా ఒకటి రెండు ఓవర్లు చూడండి రా, వెయిట్ చేసి ఆడండి రా అంటే ఫస్ట్ బాల్ నుండే దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్ లాస్ట్ మ్యాచ్ లో చేసింది ఎందుకు చేయలేదు. బట్ స్టిల్ అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి కదా, లైక్ ముంబై 240 దగ్గరకు వచ్చింది, వీళ్ళు కనీసం 200 అయినా రీచ్ అవ్వాలి కదా, అది కూడా కాలేదు, కంప్లీట్ ఓవర్స్ ఆడలేదు, వీళ్ళకి బ్యాటింగ్ కూడా లేదు. సుమిత్ కుమార్ తర్వాత ఇంకా ఎవరో ఉన్నారు, అట్లా ఆడేవాళ్ళు ఎవరు లేరు అక్కడ ప్రాపర్ గా. లిటరలీ చెప్పాలంటే అంటే 270 కాదు, ప్రాబబ్లీ 170 180 190 వరకు అయితే ఏమైనా లాక్డౌన్ రావచ్చు అండి, 270కి వాళ్ళకి బ్యాటింగ్. బట్ రిషబ్ పంట్ చాలా బాగా ట్రై చేశాడు, ఆ ఒక్క ఓవర్ లో 30 runs లిటరలీ వెంకటేష్ అయ్యర్ నాలుగు ఫోర్లు కొట్టి, అబ్బాబ్బా ఆ ఓవర్ లాంటి ఓవర్ ఇంకొక రెండు పడితే టర్న్ అయిపోయింది మ్యాచ్. ఇక్కడ ఆ స్పిన్నర్లు వస్తే వీళ్ళు ఆడట్లేదు, కొట్టట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు స్పిన్నర్లకి, వాళ్ళు చూసే స్పిన్నర్లు బౌలింగ్ వెళ్ళారు, ఫీల్డింగ్ కాదు లేకపోవడం బాగా కనిపించింది. బట్ ఎక్స్ట్రీమ్ బ్యాటింగ్, ఐ థింక్ వైజాగ్ లో ఉండే ఆడియన్స్ కు మాత్రం పండగ, మామూలు పండగ కాదు అది, ఉగాది ముందుగానే వచ్చేసినట్టుంది వాళ్ళకి. పెట్టాల్సింది ఒకటో రెండు ఫ్రెండ్స్ ఇక ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంటే రిషబ్ పంత్ ఆడాడు. ఢిల్లీ బ్యాటింగ్ అసలు నేను స్టప్స్ అసలు హీఈస్ వెరీ గుడ్ ఐ థింక్ హీ విల్ కంటిన్యూ టు స్టే ఇన్ ద టీమ్. ఈవెన్ అతని ఫీల్డింగ్ ఎఫర్ట్స్ బాగున్నాయి, క్యాచింగ్ బాగుంటుంది. కంటిన్యూ టు స్టే అంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు అక్కడ, వాడిని పెట్టుకోవచ్చు. బట్ బ్యాటింగ్ లో మాత్రం డిసప్పాయింట్ చేశారు, బాగా డిసప్పాయింట్ చేశారు. ఎందుకు ఫస్ట్ మ్యాచ్ లో ఫాలో అయిన సిఎస్కే తో ఫాలో అయిన ప్యాటర్న్ ఎందుకు ఫాలో కాలేదు అనేది బిగ్ క్వశ్చన్. చాలా అంటే రిలాక్స్ అయిపోయారు బేసిక్ ఆ మ్యాచ్, ఇంకా సిఎస్కే తో గెలిచేసాము ఈ మ్యాచ్ లో. యా ఎగ్జాక్ట్లీ, మనకే ఉంటుంది అడ్వాంటేజ్ అనుకున్నారేమో. యా అనుకున్నారు, బట్ కేకేఆర్ బ్యాటింగ్ లైన్ అప్ వాళ్ళకి అడ్వాంటేజ్ అద్భుతానికి గెలిచారు. గెలిచిన తర్వాత జనరల్ గా ట్రెండ్ ఏంటి, ఎవడైనా బౌలింగ్ ఆఫ్ చేసుకుంటాడు జనరల్ గా, ఎందుకంటే మీకు డ్యూ ఆప్షన్స్ కానీ ఏదన్నా ఉంటుంది అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ, పిచ్ కూడా వాడికి హోమ్ గ్రౌండ్ కాదు, అవే వాళ్ళకి. వాడు బ్యాటింగ్ చూస్ చేస్తున్నాడు అంటే ఇంకా ఎంత ఫ్లాట్ ఉండాలి. యాక్చువల్లీ వాడు బ్యాటింగ్ చూస్ చేసుకున్నా కూడా సునీల్ నారాయణ ఇచ్చిన స్టార్ట్ ఎవరు ఇయ్యరు సునీల్. లిటరలీ నాకైతే షాక్ అసలు, సునీల్ నారాయణ పొడుతూ ఉన్నాడు అండి, వీళ్ళు ఉరికే ఉన్నాడు అసలు. అంటే ఆ నోట్య బౌలింగ్ వేసాడు, శంకర్మ వేసాడు, ఖలీల్ అహ్మద్, సునీల్ నారాయణ వేస్తుంటే కొడుతూనే ఉన్నారు అసలు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అంతా నీట్ గా చేసిన వాళ్ళు ఈ మ్యాచ్ లో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ గ్రౌండ్ సేమ్ పిచ్ కండిషన్స్ ఏమైంది. ఆ బాబా సూపర్, సునీల్ నారాయణ్ మాత్రం ఎక్సలెంట్, సాల్ట్ మొమెంటం ఇచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చి సునీల్ నారాయణ తోటి దే టుక్ ఇట్ అవే, అక్కడికి అయిపోయింది. ఎన్ ఓవర్స్ కి ఎక్స్పెక్ట్ చేయలేదు, 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నీకు ఈ స్టేజ్ లో అంత ఎఫెక్టివ్ గా ఆడుతున్నాడంటే హైలీ ఎఫెక్టివ్. ఏంటి అసలు, ఇట్స్ లైక్ 200 స్ట్రైక్ రేట్ ఉంది అతనిది, 200 స్ట్రైక్ రేట్ తో ఆడటం ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ టూ మచ్. అవును, చాలా బాగా ఆడాడు. అంటే వెంకటేష్ అయ్యర్ రాలేదంటేనే ఇంకా అర్థం చేసుకున్నారు వాళ్ళకి. బౌలర్ కూడా షార్ట్, హర్షిత్ రానా గారు ఇంజురీ అని చెప్పేసి ఒక్క ఓవర్ కూడా వేయలేదు కనీసం.
చేయించలేదు. చాలా అసలు అన్బిలీవబుల్. మరి మెథాడికల్ గా ఆడింటే, మెథాడికల్ గా ఆడింటే ఢిల్లీ కూడా చేసిద్దాం. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ అంత ఇదిగా ఏం లేదు, ఎక్సెప్ట్ సునీల్ నారాయణ చక్రవర్తి స్పిన్నర్స్ తప్ప ఫాస్ట్ బౌలింగ్ ఏం లేదు. మిచెల్ స్టార్క్ మనం నిన్న అనుకున్నాం చూసినావా, మిచెల్ స్టార్క్ ని బాగా ఆడతారు డేవిడ్ అండ్ దెన్ బాగా ఆడతారు అనుకున్నాం, వికెట్ లేదు రివర్స్ లో టూ మచ్ అది మాత్రం. అంతే కదా ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసుంటుంది, అడ్వాంటేజ్ అయింది. అఫ్ కోర్స్ డేవిడ్ వార్నర్ కి ఇన్సైడ్ ఎడ్జ్ అది రివర్స్ గా జరిగింది. బట్ స్టిల్ వికెట్ ఇస్ ద వికెట్. ఇప్పటికే వాళ్ళకి మ్యాచ్ గెలిచిండే ఛాన్స్ ఏమైనా ఉంది అంటే మిచెల్ మార్ష్ ఆడుంటే ఛాన్స్ ఉండేది. మిచెల్ మార్ష్ డిఫరెంట్ గా ఉండేది. ఐ థింక్ మిచెల్ మార్ష్ స్టార్ట్ చేస్తే హీఈస్ వెరీ డేంజరస్, ఈవెన్ ఎక్స్ప్లోజివ్. సునీల్ నారాయణ్ రసెల్ కంటే చాలా డేంజరస్ మిచెల్ మార్ష్. మామూలుగా ఆడ్డాయన ఆయన ఆడడం స్టార్ట్ చేసాడంటే ఆయన ఎక్స్ట్రీమ్ ప్లేయర్. అది ఏ మ్యాచ్ అనేది తెలియట్లేదు, ఏ మ్యాచ్ లో ఆడతాడు అనేది తెలియట్లేదు. కానీ నేనైతే ఈ మ్యాక్స్వెల్ మిష్మార్ష్ వీళ్ళిద్దరు ఎప్పుడు ఆడతారా అని వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి అది హైదరాబాద్ లో ఒక మ్యాచ్ ఉంటాయి డీసీకి హైదరాబాద్ కి, ఆ మ్యాచ్ లో ఆడతారు. ఆ మ్యాచ్ లో మామూలుగా ఉంటుంది అది బ్యాటింగ్ మామూలుగా ఉంటుంది ఆపోజిట్ కాబట్టి డేవిడ్ వార్నర్ తర్వాత ఆడు ఫస్ట్ పవర్ ప్లే అయిపోయింది, అప్పటికే అయిపోయింది మ్యాచ్, క్లోజ్ చేసారు. 100 దాటడం అయింది స్కోర్, అన్బిలీవబుల్. అది లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నా సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసేసారు అయిపోయింది, ఇంకా అక్కడికే ఎండ్. అంటే వాళ్ళు కనీసం రన్ రేట్ కోసం కూడా ట్రై చేయలేదు, ఇటలీ చెప్పాలి ఆడలేదు. ఐ థింక్ 270కి ఇద్దరు ప్లేయర్లు ఆడితే ఏం సరిపోతుంది, సరిపోదు. బట్ ఎనీవే ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ కి డెఫినెట్ గా ఢిల్లీ అయితే మళ్ళీ దే హావ్ టు గో బ్యాక్ అండ్ దెన్ ఫామ్ వాళ్ళ యాక్చువల్ కంపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవాలి. కేకేఆర్ మాత్రం ఎంత హై కాన్ఫిడెన్స్ తో వెళ్తుందంటే నెక్స్ట్ మ్యాచెస్ కి ఎక్స్ట్రీమ్ హైలో ఉంటారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఇంకొకడు వచ్చి యాడ్ అయ్యాడు వాళ్ళకి, అసలే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ దానికి తోడు ఇంకొకరు వచ్చి యాడ్ అయ్యారు. ఇంక వాళ్ళు ఇంకా చెప్పాల్సిన పనులు అదే మనం ఆర్ఆర్ కనుక్కున్నాం బౌలింగ్ అనే అన్ని వికెట్కి సూట్ అవుతుంది అని. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అలాంటి బౌలింగ్ లైనప్ ఉంది, ఆల్మోస్ట్ బౌలింగ్ లైనప్ కొంచెం వీక్ గా ఉంది ఇంకా. ఐ మీన్ వీక్ ఉంది బట్ దే కెన్ కమ్ బ్యాక్ అట్ ఎనీ టైమ్ బేసికల్ గా. ఓకే రీజనబుల్ బౌలింగ్ ఉంది కానీ బట్ బ్యాటింగ్ డెవాస్టేటింగ్ అసలు, కొట్టి వేసుకోరన్నా కొట్టగలరు. వీళ్ళకి రష్గా చేసింగ్ వేయలేదు, ఒకవేళ వీళ్ళకి కనుక చేసింగ్ ఇచ్చింటే 10 ఓవర్లకు కంప్లీట్ చేస్తారేమో, 10 ఓవర్లకు 160 కొట్టేసి లెట్స్ క్లోజ్ అని ఫైన్ ఉంటారు టేబుల్ లో. ఆర్సీబీతో కేకేఆర్ ఆడినప్పుడు అది ఈవెన్ జరిగింది లిటరలీ, ఆర్సీబీ కాదు ఐ మీన్ ఎస్ఆర్ఎస్ తో కేకేఆర్ ఆడినప్పుడు ఈవెన్ గా జరిగింది ఆ మ్యాచ్, జరిగింది మ్యాచ్ ఆల్ రౌండ్ తో ఓడిపోయారు. మళ్ళీ హైదరాబాద్ లో ఆడితే మళ్ళీ అట్లే ఉంటుంది మ్యాచ్, డెఫినెట్ గా అట్లే ఉంటుంది. అది డెఫినెట్ గా 250 ఇస్ ఆన్ పార్ స్కోర్ అవుతుంది కేకేఆర్ఎస్ఆర్ఎస్ మధ్యలో. ఎనీవే దట్స్ ఫైన్. సో అది అనాలిసిస్. ఆల్ రైట్, విల్ సీ టుమారో.